గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మీకు ఈరోజు పచ్చి కారం పొడి దోశ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, దోశపిండి ఒక కప్పు, పచ్చికారం. పచ్చికారం నేను ఒక వీడియో చేసి పెట్టానండి, ఏం లేదు, అయినా కూడా నేను మీకు చెప్పేస్తాను. పచ్చికారం ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటో, ఎల్లిపాయలు, ఉప్పు, అంతే అండి, ఇంకేం లేదు. అవి అన్నీ వేయించుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవడమే. పలుకులు పలుకులుగా పట్టాలి మిక్సీ. సో ఇప్పుడు పాన్ హీట్ అయింది ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేస్తాం. పచ్చికారం పొడి దోశ, దోశపిండి వేసేస్తున్నాను. కాస్త ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పచ్చికారం వేసేస్తున్నాము. పచ్చికారం ఒక స్పూన్ సరిపోతుంది. సో అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే అనంతపురంలో స్ట్రీట్ స్టైల్ దోసెస్ అండి ఇవన్నీ. సో స్ట్రీట్ స్టైల్లో చాలా బాగా చేస్తారు. ఈ పచ్చికారం దోశ ఒకటి, స్ట్రీట్ స్టైల్లో ఎర్రకారం దోశ, గుడ్డు దోశ, ఆకుకూర దోశ ఇలాంటివన్నీ నేను ముందు ముందు వీడియోస్లో చేసి పెడతాను, లేదా అన్నీ ఒకే వీడియోలో చేసి పెట్టాలనుకుంటున్నాను. సో వ్యూవర్స్ ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ బోలెడంత ప్రేమను నాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్. కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాం. పొడి కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి, లేదా మీకు క్లిప్స్ పెట్టేస్తాను. సో పొడి, పుట్నాలపప్పు, ఉప్పు, కారం, తెల్లవాయలు, కాస్త ఒక ఇంచు చెక్క, రెండు లవంగాలు సరిపోతాయి. అన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటే మన హోటల్స్లో ట్రిక్ ఇదేనండి బాబు, ఎందుకు అంత టేస్టీగా వస్తాయి దోశలు అంటే, మనం ఇంట్లో కేవలం పుట్నాల పప్పు ఉప్పు కారం వేసేసి పొడి చేసి పెట్టేసుకుంటాం, కానీ వాళ్ళు ఆ చెక్క లవంగా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అందులో వచ్చి మంచి కమ్మటి వాసన సూపర్గా ఉంటుంది తినేటప్పుడు. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, దోశ. వెరీ ఫెంటాస్టిక్ అండ్ లవ్లీ దోశ, చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు నోటికి చాలా ఏదైనా స్పైసీగా తినాలి అనిపిస్తే ఈ కమ్మటి దోశ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము చూడండి, ఫెంటాస్టిక్ లవ్లీ, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం.